ఈరోజు ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం కాపు సంక్షేమ సేన గౌరవ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన శ్రీ చేగొండి హరిరామజోగి గారు అధ్యక్షతన ఈ కాపు సంక్షేమ సేన మీటింగ్ జనసేన పార్టీ కార్యాలయంలో వచ్చి వారి డిమాండ్స్ కానీ వారి సమస్యల్ని కానీ ఇవన్నీ మాకు వివరించడం జరిగింది. హరిరామజోగి గారు మాకు ఒక విశిష్ట పార్లమెంటేరియన్గా, రాజకీయాల్లో అపారమైన అనుభవం, రాజకీయ పరిణితి, శైలి ఇవన్నీ కూడా ప్రజలకి చాలా అత్యంత మేలు చేసే ఆలోచన విధానం, ఇవన్నీ మమ్మల్ని ఆకట్టుకునేవి. ఇవన్నీ ముఖ్యంగా కాపు సంక్షేమ సేన ఆవిర్భావానికి ముఖ్య కారణం 1895 నుంచి కులాల వారీగా జనాభాని లెక్కలు ప్రారంభించినప్పుడు కాపులు వెనుకబడ్డ కులాలుగా అప్పుడు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 15 సంవత్సరాలకి వారిని బీసీలుగా గుర్తించి 1935లో వారిని బీసీలుగా ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూ అవుతానే ఉన్నారు రిజర్వేషన్ అప్పుడు స్వాతంత్రం వచ్చే వరకు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినా కూడా కాపులకి వెనుకబడిన వర్గాల వారుగానే వారిని గుర్తించి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నేను ఎందుకు మాట్లాడుతాను, ఈ నేపథ్యం మాట్లాడుకుంటే ఈ రోజున హరిరామజోగి గారు ఈ కాపు సంక్షేమ సేన గురించి ఎందుకు ఆ నేపథ్యం మాట్లాడుకుని ఇది అర్థమవుతుందని. కాపుల జనాభా అత్యధికంగా ఉన్న జనాభా రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోను, ప్రస్తుతం రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా. గత చరిత్ర తీసుకుంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు వారు మాకు తెలియజేసింది, కాపులను ఎప్పుడూ విభజించి పాలించి ఎంతసేపు వారిని దేహి అనుకునే పరిస్థితి తప్ప వారి సంఖ్యాబలాన్ని, అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు యాచించే స్థాయిలో పరిస్థితిలో పెట్టేశారు. రాజ్యాన్ని శాసించే శక్తులు కావచ్చు, చట్టాలని చెప్పు చేతుల్లో పెట్టుకునే వ్యక్తులు కావచ్చు, పేర్లు ఏదైతేనే అన్యాయం నిరంతరంగా సాగుతూనే ఉంది. ఇది ఒక్క కాపు కులాలకనే కాదు, 1959లో నాకు గుర్తుండి రాసిన పుస్తకం సోషలిస్ట్ నాయకులు నాకెంతో ఇష్టమైన శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు రాసిన పుస్తకం కాస్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలోని కులాలు అన్న దాంట్లో పుస్తకంలో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఆయన రాసిన పుస్తకం 2-3 పేజీల్లో కాపులు మిగతా వెనుకబడ్డ కులాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఆ ప్రస్తావనలో ముఖ్యంగా ఆయన లేవనెత్తింది కేవలం అధికారం కొంతమంది చేతుల్లోకి, చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అత్యధిక సంఖ్యాబలం ఉన్న కులాలైన కాపులు కానీ, యాదవులు కానీ, గౌడలు కానీ, దళితులు కానీ, మిగతా వెనుకబడ్డ బీసీ కులాలన్నీ కానీ కలిపి ఇవి అధికారానికి దూరంగా ఉన్నాయి. వీటిని విముక్తపరచగలిగేది ముందుగా కాపులు కానీ పొలిటికల్ ఎంపవర్మెంట్ సాధించగలిగితే మిగతా కులాలని అన్నింటినీ ఈ రాజకీయంగా ఈ వ్యక్తుల్ని యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తారనేది ఆయన 1959లో రామ్ మనోహర్ లోహియా గారు ఉద్ఘాటించింది. ఈరోజుకి పరిస్థితి చూస్తే ఇంత సంఖ్యాబలం ఉండి కాపు కులాలు ముఖ్యంగా బ్రిటిష్ టైంలో గాని తర్వాత వరుస క్రమంలో 65 వరకు తూర్పు కాపులుగాను విడగొట్టేశారు, మున్నూరు కాపులుగా విడగొట్టేశారు. అంటే కొంతమందికి బీసీ స్టేటస్లు ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవటం. అంటే ఈ రోజున రిజర్వేషన్ అనేది ఎందుకు నడుస్తుంది అని అంటే మన భారతదేశంలో రిజర్వేషన్ అనేది అర్థం చేసుకోవాలంటే కుల వ్యవస్థ మన దేశంలోనే ఉంది, ఇంకెక్కడ ఈ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. అత్యంత వెనుకబాటుతనం, సామాజిక వెనుకబాటుతనం, ఆర్థిక వెనుకబాటుతనం, రాజకీయంగా స్థానం లేకపోవటం. అంటే వాళ్ళకి ఏ బెనిఫిట్ కావాలో రాజకీయాల్లో స్థానం లేనప్పుడు చెప్పుకోలేని పరిస్థితి, ఎంతసేపు యాచించే పరిస్థితి. సో రకరకాలుగా బ్రిటిష్ వారి నుంచి ప్రారంభమైంది ఈరోజు దాకా అందరినీ వీరిని ముఖ్యంగా ఈ కాపు సమూహాలని, కాపు బలిజ తెలగ వంటలి సమూహాలని ఎంతసేపు యాచించే స్థాయిలో పెట్టేశారు. ఇది ఎక్కడో ఈ పరిస్థితి మారాలి. ఇంకా సంక్షేమం కోసం కొట్టుకోవడం, ఇంకా సంక్షేమం కోసం అడగటం. ఇందాక వరుసగా హరిరామజోగి గారు మాకు ఇచ్చిన ఈ మెమరాండంలో చూస్తూ ఉంటే కాపు నేస్తం, కాపు మహిళా నేస్తం అని చెప్పి జగన్ రెడ్డి గారు ఇచ్చింది చూస్తే దాదాపు 40 లక్షల మంది కాపు మహిళలకు వెళ్ళాల్సిన బెనిఫిట్ కేవలం 2.5 2.5 లక్షలకే వెళ్ళింది అనేది అర్థమైంది. అలాగే తుని సంఘటనలో, తుని దుర్ఘటనలో ఆ రోజున సమాంతరంగా మిగతా జిల్లాల్లో కూడా వారికి సాలిడారిటీ ప్రకటించడం కోసం ఆ పోరాటానికి మిగతా జిల్లాల్లో కూడా పోరాటం చేస్తే వారి మీద కూడా కేసులు పెట్టారు. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం తుని దుర్ఘటనలో కేసులు పెట్టిన వాళ్ళని బయటికి తీసుకొచ్చారు, కానీ వారికి సాలిడారిటీ ప్రకటించడం కోసం మిగతా జిల్లాల్లో వాళ్ళ మీద పెట్టిన కేసులు యథాతథంగానే ఉన్నాయి. అవి కూడా తీసేయాలని ఒక ప్రధానమైన డిమాండ్. అలాగే కాపు విద్యార్థులకి కొంత స్కాలర్షిప్స్ ఇచ్చే పరిస్థితిలో కూడా, ఉదాహరణకు విదేశాలు వెళ్ళే విద్యార్థులకి స్కాలర్షిప్లు 10 లక్షలు ఇవ్వాల్సింది ఉంటే కేవలం అది 5 లక్షలకి పరిమితం చేసి అది కూడా అస్తవ్యస్తంగా ఉన్నదనేది మాకు దృష్టిలో ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన మెమరాండంలో కూడా ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఒక నిరంతరంగా చాలా వరుస ఈ పరిస్థితి చూస్తూ ఉంటే అందరూ మాట్లాడుతుంది వీటన్నిటికీ. నేను వారికి ఒకటే తెలియజేశాను, నేను ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితం అయ్యే వ్యక్తిని కాదు, అది సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు హరిరామజోగి గారు మాట్లాడినప్పుడు ఎందుకు మేము ఈ సంస్థ పెట్టగానే మీ దగ్గరికి ఎందుకు రాలేదని మీకు మిమ్మల్ని ఒక కులానికి అంటగట్టడం ఇష్టం లేదని మనస్ఫూర్తిగా నేను దానికి వారు నన్ను అర్థం చేసుకున్న మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తల్లి బలిజి కులాన్ని, వెనకబడ్డ బలిజి కులానికి చెందిన వ్యక్తి అయినా, కాపు కులానికి చెందిన వ్యక్తి అయినా మా నాన్నగారు, నేను ఏ రోజు కులాన్ని దాటే చూశాను, ప్రపంచాన్ని మానవత్వాన్ని చూశాను తప్ప కులంగా చూడలేదు. కానీ భారతదేశంలో పుట్టి సమాజాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా కులాల్లోని అసమానతల్ని, అలాగే నేను వచ్చిన ఈ కులాల్లో ఉండే వెనుకబాటుతనాన్ని, ఈ పేదరికాన్ని, ఈ సామాజిక వెనుకబాటుతనాన్ని వీటి నుండి నేను సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తిని. సహజంగా ఇలా మాట్లాడడానికి చాలామంది భయపడతారు, ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కులానికి అంటగట్టేస్తారు. నాకు ఆ భయం లేదు. నా మనసులో మానవత్వం ఉంది, కానీ కులం అనేది నా ఒక్క కులానికి నేను చేసుకోవాలి అన్న ఆలోచన లేనివాడిని. నేను అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. దాంట్లో భాగంగానే కాపుల గురించి మాట్లాడినప్పుడు నా కులానికి అంటగట్టేస్తారు, తప్పవద్దు అని చెప్పి అలా వెనక్కి పరిగెట్టే వ్యక్తిని కూడా కాదు. ఖచ్చితంగా ఇక్కడ సమస్య ఉంది, ఇక్కడ వెనుకబాటుతనం ఉంది, రాజకీయంగా సామాజికంగా చాలా వివక్ష ఉంది, దీన్ని ఖచ్చితంగా సరిదిద్దాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా మేము జనసేన పార్టీ తరపున ఏం చేయగలం మీరు అని చెప్తే మొత్తం డిమాండ్స్ అని ఇచ్చారు. కాపు సంక్షేమం గురించి మీరు ఈ అంశాలు మీరు కొంచెం చూసి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వానికి తెలియజేయండి అంటే ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తాను ప్రభుత్వానికి అని చెప్పాను. అలాగే జనసేన పార్టీ తరపు నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు మీ సమస్యలకి, కాపు తెగలు కాపు కులాల్లో ఉన్న సమస్యలకి, అసమానతలకి, పేదరికానికి, వెనుకబాటుతనానికి ఖచ్చితంగా దీన్ని మేము జనసేన పార్టీ తరపున ముందుకు తీసుకెళ్తాం.